Hi, this is Madhu. Welcome to VFNS Update Show them. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం లింగంపల్లి తాండాలో రామారావు మహారాజ్ సూచన మార్గంలో నడుస్తామని తాండా పెద్దలు అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహారాజ్ సూచన మార్గం నడుస్తున్నామని తాండా పెద్దలు అన్నారు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జిపై రైతులు ధర్నా నిర్వహించారు. సన్నవరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని కోరారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. అఖిలపక్ష మాధ్యమం నిర్వహించిన పాదయాత్రలో రైతులు పాల్గొని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. సీఎం కేసీఆర్ మాటలు విని రైతులందరూ మోసపోయారని సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లద్దెండి టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును తప్పించబోయిన కారు అదుపు తప్పి లోయలో పడింది. ఆర్టీసీ బస్సు గుర్రాన్ని ఢీకొట్టడంతో గుర్రం స్పాట్లోనే చనిపోయింది. ఈ సమయంలో అటు నుంచి వస్తున్న క్యాబ్ బస్సును తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ స్వల్పంగా గాయాలు బయటపడ్డాడు. ప్రమాద ఘటన అధికారుల దృష్టి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు విమర్శించారు. ఇక్కడ ఈ రూట్లో ఢిల్లీ నుండి ఇప్పుడు టోల్గేట్లో టోల్గేట్ వరకు ఎప్పుడు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ మంత్లో చాలా అంటే చాలా జరిగినాయి. ఎందుకంటే ఓ 4 మెంబర్స్ కాళ్ళు విరగడం కూడా జరిగింది. చాలా చూసినాను నేను ఈ మధ్యన. ఈ పాత ఫంక్షన్ హాల్ కాడ ఒకటి, తర్వాత ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి కాళ్ళు విరగడం జరిగింది. తర్వాత ఇప్పుడు గుర్రం అనేది ఇక్కడ తగలడంలో నాకు ఎంబడే ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. నేను ఎంబడే మా ఎస్ఐ గారు ఫోన్ చేసినా, మా పోలీసులు కూడా పంపించినట్టు ఉంది, వచ్చిండ్రు. ఇప్పుడే నేను చేస్తూనే ఉన్నా, వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. ఎస్ఐ గారు కూడా మంచిగా స్పందించండు. ఇదైతే వాళ్ళకి తెలియదు స్పందించిన బస్ నెంబర్ కూడా. నేను మా ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, అది పోయింది. వాళ్ళు సార్ వెంబడి దాన్ని చూసుకొని వీళ్ళని పంపించాడు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము అధికారులను కోరుతా ఉన్నాం. పబ్లిక్ను మేమే కాకుండా వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్కిపోతాయి. రంగారెడ్డి జిల్లాలో వరద సహాయం అందడం లేదంటూ సరత్నగర్ డివిజన్, చెరుకుతోట కాలనీ, భగత్ సింగ్ నగర్ కాలనీ తదితర ప్రాంతాల చెందిన ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయం నుండి కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి ఇంటి వరకు బారీలు నిర్వహించిన ప్రజలు ఆమె ఇంటిని ముట్టడించారు. ఆందోళన దిగిన ప్రజలను విపక్ష నాయకులు మద్దతు తెలిపారు. తక్షణమే వరద సహాయం అందించాలని వారు కోరారు. కార్పొరేటర్
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. ఈరోజు వాస్తవానికి ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేయవలసిందంటే గత వారం రోజుల నుండి రాష్ట్ర ప్రభుత్వం మీడియా ముందు మన ముఖ్యమంత్రి గారు ఈ వరదల బాధితగా ఎవరైతే నష్టపోయారో ఎవరైతే ఉన్నారో అని చెప్పి మరొక మాట మార్చి కేసీఆర్ కు అది మామూలే కాబట్టి ప్రతి గడప కూడా ప్రతి ఆడబిడ్డ కూడా 10,000 రూపాయలు చదువుకుంటామని చెప్పడం జరిగింది. కొంతమందికి నేను చెప్తా ఉన్నాను గారు, వాస్తవానికి పక్కన ఉన్న ఏ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఇంటి పక్కన ఐదుగురికి ఇచ్చి చేతులు తుడుపుకున్నారు. దాని సందర్భంగా అఖిలపక్ష సమావేశం తరఫున 2 రోజుల క్రితం మేము మున్సిపల్ ఆఫీస్ ముందు తో చెప్పింది, నువ్వు ఇవ్వవా అది నాలుగనా తాటి మట్ట అని అడుగుతావు ముఖ్యమంత్రి అని ఏది చెప్తే తెల్లాడితే పొద్దుంటే అన్ని అబద్దాలు చెప్తుండు. నువ్వు 10,000 రూపాయలు ఇస్తావు చెప్పి ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ధర్నా చేస్తే అక్కడి నుంచి ఇక్కడ మన కార్పొరేట్ ఇంటికి వస్తే ఇవాళ పరిస్థితి ఏంది, ఇవాళ నడవాలనా, తెలంగాణ ఎత్తుకుంది రోడ్ల మీద కూర్చుంటాను కానీ అడుగుతా ఉన్నాను. నువ్వు 10,000 ఇస్తావు మేలుకో కేసీఆర్, నువ్వు ఇచ్చి తీరు, లేకపోతే మేము దీని మీద రాష్ట్ర వ్యాప్తం కూడా 4 రోజుల సంది బస్తీలో అవి ఇస్తాం ఇవి ఇస్తామని కూలీకి పోయినాను కానీ కూలీకి పోయకుండా ఇంటి దగ్గర కూర్చోబెట్టి కార్పొరేటర్ సార్ వచ్చి దీని మీద లీడర్లకు పైసలు ఇచ్చి మిగతా వారికి కూర్చోబెట్టి ఇగ్గ వస్తున్నాయి అగ్గ వస్తున్నాయని వాళ్ళకి మాటలు చెప్తున్నాడు తప్ప ఇప్పటిదాకా రూపాయి ఇచ్చింది మాకు ఏం లేదు. వచ్చిన మాకు మొహాలు చూసి ఇవ్వట్లేదు వాళ్ళు, మా బాగా పాలు చేతికి ఇచ్చినా ఇవ్వట్లేదు. మీరు రెంట్కుంటారమ్మా? మీకేం చెప్పారు మరి వచ్చిన వాళ్ళు? అందరికి ఇంటింటికి డబ్బులు కిరాయి వాళ్ళకు ఇల్లు వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పారు. ఇంట్లో ఒక పక్కగల్లికి ఇచ్చి 5 ఇళ్ళకి ఇస్తారు, 10 ఇళ్ళకి ఇస్తలేరు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం కేంద్రంలో తొలిసారిగా సీఎం కేసీఆర్ రైతుదేగం ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వినతిలో ఊరేగింపు నిర్వహించారు. జోడెత్తుల బండిలో జిల్లా నాయకులతో కలిసి నినాదాలు చేస్తూ వచ్చారు. వికారాబాద్ జిల్లాలో బంజారా ధర్మగురు రామరావు మహారాజు స్వర్గప్రాప్తి కావడం జరిగింది. బంజారా ప్రజలు ఒక గొప్ప మహనీయుని కోల్పోయారు. ఈ సందర్భంగా దోమండలం చందనాయక్ తండ గ్రామ ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని కోరారు. ఈ ప్రదర్శనలో సేవలాల్ సేన జిల్లా ధర్మజాగరణ అధ్యక్షులు కిషన్ మహారాజ్ పాల్గొన్నారు. అమర్ రహే జే. బీసీ బిడ్డ అయిన మాధవచారి కత్తరగుర్తు ఓటీసీ గెలిపించండి బహుజన రాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌల జగన్నాథం కోరారు. దుబ్బాకలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన అధికార ప్రతిపక్ష పార్టీలు బీసీలకు చేసిందేం లేదని మండిపడ్డారు. తమ సొంత రాజకీయాల కోసం ప్రజలను బలి చేస్తున్నారని అవధిక్తం చేశారు. గెలిపియాలని కూడా మన చారి గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఈ దుబ్బాక నియోజకవర్గంలో అగ్రకుల వాళ్ళే పరిపాలించారు. ఓ రెడ్డి విలమ వీళ్ళు పరిపాలించారు. అందుకే మన బీసీ అభ్యర్థి అయినటువంటి మాధవచారి గారికి మన కత్తెర గుర్తు అమూల్యమైన ఓటు వేసి గెలిపియాలని కూడా నేను విన్నవించుకుంటున్నాను. తెలంగాణ వస్తే పెరుగన్నంతో తిందామన్న రైతులకు పురుగుల మంది దిక్కైందని కాంగ్రెస్ నేత పల్లె రామచంద్రగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా నర్సింగ్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని కోరారు. మీరందరూ వేయాలమ్మ తప్పకుండా, ఎందుకంటే ఇది పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. తాగుబోతుల తెలంగాణ తయారు చేసినారు. 6,000-7,000 కోట్లు ఎక్కడ, 30,000 కోట్ల అమ్మకాలు. అది అందరూ అంటే తాగుబోతులను తయారు చేసి మనను ప్రజలను మోసం చేసి ఒక వ్యాపారం లాగా చేసుకుంటుంది. దొడ్డువారి పెట్టొద్దు అంటున్నారు,
పెట్టొద్దని ఊకుంటాం. ఓకే నిజమే, మన దగ్గర పత్తి పండది. ఇక శివును మూడు ఎకరాలు అంటూ పెట్టిండమ్మ పత్తి, మరి సన్న వడ్లు పెట్టుకుంటే ఇల్లింగ్ రాలేదు, దానికి రోగాలు లేచి మొత్తం నష్టమైపోయింది. ఒకటో నంబర్ మీద అమ్మ, ఈ 7 సంవత్సరాల నుంచి వేరే గుర్తుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే రైతు రాజు అవుతాడు, సంతోషంగా ఉంటామని అనుకున్నాము. రైతులు పెరుగన్నం తిని అరుగు మీద మంచి హాయిగా పండుకోవాలని ఆలోచన ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పురుగన్నం తిని ఆత్మహత్యలే చైతన్యం లాగా అవుతుంది. ఎందుకంటే తుబ్లక్ పరిపాలనలాగా మనము మన పెద్దలు దొడ్డు వడ్లను పెట్టుకుంటుండ్రి, మక్కలు పెట్టుకుంటుండ్రి. ప్రభుత్వం దాన్ని వద్దనే ఉద్దేశంతో దొడ్డు వడ్లు పెట్టొద్దు మక్కలు పెట్టొద్దు అని అంటే పత్తి పెట్టుకున్నారు, సన్నవరి పెట్టుకున్నారు. సన్నవరి పెట్టుకుంటే ఎన్నో రోగాలు వచ్చి పంట నష్టం వచ్చి ఎలాంటిది కూడా వస్తలేదు. ముఖ్యంగా మనకి ఏం తెలియదు పత్తి గురించి, కొత్తగా మన ప్రాంతంలో పత్తి కొత్తగా. పత్తి పెట్టుకుంటే పత్తి విత్తనాల పొరపాట, ఏ పొరపాట, అధిక వర్ష ప్రాంతమా లేకుంటే ఏ ఇబ్బంది కాదు, మొత్తం నష్టం జరిగింది. వరి పత్తికి పూర్తి నష్టం జరిగి ప్రభుత్వ పరంగా ఏదైనా సాయం చేస్తారని వ్యవసాయ అధికారులను అడిగితే ఎలాంటి సాయం లేదు. కామారెడ్డి జిల్లా భరంగెడ్గిలో ఓ రైతు పొలంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 బస్తాల మందు సంచులు, మోటార్ పైప్ వైరు, పైపులన్నీ కాలిబూడిదయ్యాయి. తమకు భారీ నష్టం అయిందని, వరి కోత కోసి 4 రోజులు అవ్వకముందే గుర్తున్న వ్యక్తులు పొలంలో ఉన్న గడ్డికి మంటలు పెట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా గత సంవత్సరం ఇదే గ్రామంలో కారు చిచ్చుకు గడ్డివామతో పాటు 10 గొర్రెలు మృతి చెందాయి. దండాలండి, నా పేరు అనిల్ అండి. మా విలేజ్ వచ్చేసి భరంగిడిగి, బీర్కూర్ మండల్, కామారెడ్డి జిల్లా. ఇది నా 2 ఎకరాల భూమి అండి. ఇది గత 4 రోజుల కింద ఈ పొలంలో వరి కోత కోయడం జరిగింది. అయితే వరి కోసి కనీసం 4 రోజులు కాలేదండి. వరి కుప్ప కూడా ఇక్కడ పొలంలో ఉందండి. అందులోనే ఎవరో పెద్ద రైతులు అక్కడ నుంచి మంట పెట్టారండి. వాళ్ళు సమయానికి నేను ఇంటికాడ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి ఇలా నా పొలంలో ఉన్న బోరు, మందు సంచులు, స్టార్టరు, బాక్సు అన్నీ కాలిపోవడం జరిగిందండి. సరే అండి, రైతులు మంట పెట్టారు, ఓకే అండి. ఈసారి కాదండి, ప్రతి సీజన్లో ప్రతి పంటకు ఇదే రకంగా జరుగుతుందండి. గత సీజన్లో ఇదే రకంగా పొలంలో వరిని ఇట్లా గడ్డిని మంట పెట్టడం వల్ల పొలంలో ఉన్న గడ్డి వాము, 8 గొర్రెపుల్లలు చనిపోవడం జరిగింది. నా యొక్క బాధను ఎవరితో షేర్ చేయాలో తెలియక V5 న్యూస్ తోటిని షేర్ చేసుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చెల్మణ గ్రామంలో ప్రవీణ్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గడ్డి మీద రాములు అనే వ్యక్తి పొలంలో గుర్తులను దుండగులు ప్రవీణ్ హత్యను చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన చేరుకుని డెడ్ బాడీని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవాలని సీఎం కేసీఆర్కి ఇష్టం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా నర్సింగ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన హరీష్ రావుకు పక్కన పెట్టి కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఏమాత్రం పట్టకుండా ఫామ్ హౌస్లో పడుకున్నాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నీ మాటలు రైతుల ప్రజల పాలేరు, మన కుటుంబాలను ప్రజల పాలేరు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి పరిధిది 1880 రూపాయలు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత తోకే బాధ అంటే ఇవాళ మళ్ళీ చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం అట ఎంఎస్పి కంటే తక్కువ అమ్మండి అట. ఎంఎస్పి ఎదుగుతారా? రైతులను ముంచొద్దు, దానికంటే తక్కువ అమ్మద్దు, దానికంటే ఎక్కువ అమ్మాలని చెప్పి అంటారు. అవునా కదా? ఇలా ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే ఎంఎస్పీ 1880 కంటే తక్కువ అని కేంద్రం చెప్పిందట. నాకు బోనస్ ఇయ్యని లెటర్ రాసిందట. బోనస్ ఇయ్యమని చెప్పింది భారతీయ జనతా పార్టీ. తండాలు ఇప్పుడు కూడా తినడానికి తిండి లేకుండా పిల్లల్ని కూడా అమ్ముకుంటారు. ఇలా
సాగుకోలేక పిల్లలు అనుకుంటారు. గంజి గట్ట తిందామని కూడా తినకుండా ఆకులు అవి తిని బతుకుతారు. కుటుంబాలు పిచ్చి చిన్న పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన మూర్ఖత్వం వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇలా ఎంతమంది చిన్నపిల్లలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి పార్టీ రాలే. పార్టీ డబ్బు నోటి పార్టీ, పేదల పార్టీ కావాలన్నా డబ్బు నోటి పార్టీ కావాలన్నా గడిన పడవన్నా గల్లీ పడవన్నా ఒక్కసారి దేశం సరిపడి ప్రతి పైసా మనం వేస్తున్నాం. ఒక రౌండ్ రౌండ్ అవకాశం ఇది, ఒక రెండు సార్లు ఓడిపోయాడు, మూడు మూడు సార్లు గెలిపించే పని చేయండి. ఇద్దరికి అవకాశం ఇచ్చారు కదా, కమలం పువ్వుకి ఒక్కసారి అవకాశం ఇచ్చేలా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. వికారాబాద్ జిల్లా తాండూరులో బంజారా ఆరాధ్య గురువు శ్రీ శ్రీ రామ్రాజ్ మహారాజ్ గిరిజన హృదయాల్లో చిరస్మరణంగా ఉంటారని గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాధర్ ప్రకాష్ణ అన్నారు. బంజారా యూత్ బాను మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మరి నంబర్ బిల్లీలో ప్రకాశ నంబర్ పిక్కినాక లాస్ట్ టైం అయ్యి అది కాయతో అటు రామరామ్ బాబు కథే దుబ్బే తల్లేమై దుబ్బే వాచ్ అటు ఆ జీవితంతో పూరా గోర్మటి సమాజం భద్రాజకుని ఎక్కడ మనకి ఇదో సేవలైతే వర్పచేయకు అప్పుడు రామరామ్ బాబు చేతో వర్పచేయకు అప్పని అప్పనే అప్పని చేరే మట్టి మారేదకొని కలేరేసా ఇప్పుడు నా కర్ణం కడతానే మారే గింతిచ్చా అదే కాయకతో ఏ సేజన బదలను మానసిక పూజకతో మా కనీసంగాలే అతని కాటాలు వాద్య కదా కాటాలు జారేస్తాను. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో ఎంపీ బీబీ పాటిల 63 జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో భక్త కన్నప్ప విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వాల్మీకి సేవలు స్మరించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గుళ్ల కురుమల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రదీప్ విమర్శించారు. కులవృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పిన కేసీఆర్ బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు పైపై మెరుగులు దిద్దుతూ ప్రజలు మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాకు మీరు చేసి ఒరిగింది ఏమీ లేదు. ఒకవేళ నిజంగా మీకు గొల్ల కుర్మల పైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ 125,000 ఏదైతే యూనిట్ కాస్ట్ ఉందో అయ్యా డైరెక్ట్ మా ఖాతాలోకి వేయండి, మేము కొనుక్కుంటాం. మీ కళ్ళలో నిజంగా కూడా మా పైన ఆ ప్రేమ ఉంటే మేము అవి మంచి రకమైన గొర్రెలు తెచ్చుకొని ఆ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతాం. మరి గొర్రెలు బర్రెలు ఇస్తున్నామన్నారు, మేపుకోవడానికి జాగ ఎక్కడిది? మునుపడా ప్రతి గ్రామ కంఠానికి ఒక 10% జాగా ఉండేది మేపడానికి కానీ చెరువు తాగడానికి నీరుకు గుంటలు ఉండేటివి. ఈరోజు అన్నీ మాయమైపోయినాయి. కబ్జాల పేరిట్ల మాకు జాగ లేవు, మేపుకోవడానికి గుంటలు లేవు. కుర్మాలు మేమేదో చేసినామని కానీ ఈరోజు గొల్ల కుర్మలందరూ కూడా తెలియపరులు అందరూ గ్రహించినారు. కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్ల మోసం చేసింది,
గ్రహించి ఈ యొక్క దుర్భాగ ఉప ఎన్నికల్లో అందరూ కూడా సంఘటితమై ఏదైతే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారో అది మీకు ఇంగుడు పడతలేదు. మీరు అనుకున్నట్టు గొల్ల కుర్మలము మీరు ఎట్లా చెప్తే అట్లా మేము పోవడానికి మందలం కాము. మేము కూడా తెలియపరలమే పైన కేసులు బుకాయించి మా పైన ఎఫ్ఐఆర్లు పెట్టి నానా హింసలు చేస్తున్నారు. మేము గొర్ల మందలం కాము, గొల్ల కుర్మలము. కలుసుకుంటే ఏదైనా చేసి చూపెడతాం. మీకు ఎట్లా గద్దెని ఇప్పించామో అదే దీంట్లో గద్దె తింపే సత్తా కూడా మా దగ్గర ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీ ఫ్యాన్ న్యూస్.